ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం మీరు ఈ సాఫ్ట్వేర్ డీటెయిల్గా గా ఏ టు జెడ్ నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను లేదు నాకు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ మీద గ్రిప్ ఉంది అంటే మీకోసం స్పెషల్ గా ఇంకో వీడియో చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేయండి మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక విండో వచ్చింది ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి వీటి గురించి చూద్దాం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా మీరు ఫ్రెష్ గా వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి లేదు నేను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేశాను సేవ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయాలి అంటే ఓపెన్ ప్రాజెక్ట్ దీని పక్కన చూసామంటే మనం రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ కనబడతాయి మనం ఫ్రెష్ గా ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయంగానే ప్రాజెక్ట్ కి నేమ్ ఏమంటుంది ఇక్కడ నేను నా పేరు వేస్తున్న ప్రతాప్ వర్మ నెక్స్ట్ ఈ ఫైల్స్ ఎక్కడ సేవ్ అవ్వాలి లొకేషన్ అడుగుతుంది బ్రౌజర్ మీద క్లిక్ చేసి నాకైతే డెస్క్ టాప్ మీద సేవ్ అవ్వాలి డెస్క్ టాప్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ అంటున్నా నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఏమి చేంజ్ చెయ్యట్లా ఓకే అంటున్నా ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ ఉన్న అన్నిటిని ఏమని పిలుస్తాం అన్నది ఒక త్రీ మినిట్స్ లో చెప్తాను ఈ త్రీ మినిట్స్ వీడియో చూసిన తర్వాత మీకు ఈ సాఫ్ట్వేర్ మీద ఒక ఐడియా వచ్చింది ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా దీన్ని మనం ప్రాజెక్ట్ ప్యానల్ అంటాం ఈ ప్రాజెక్ట్ ప్యానల్ ద్వారానే వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ జెపిజి ఫైల్స్ మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేయాలి అన్న ఈ ప్రాజెక్ట్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేసి అయినా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ డ్రాగన్ డ్రాప్ అయినా చేయొచ్చు ఇక్కడ నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఫస్ట్ ఒక ఫైల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మీకు కావాల్సిన ఫైల్స్ ని సెలెక్ట్ చేయండి నాకు ఎక్కడ వర్క్ సరిపోతాయి ఓపెన్ అంటున్నా నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ లో మీకు కావాల్సిన ఫైల్ ని టైమ్ లైన్ లోకి డ్రాగన్ డ్రాప్ చేయండి దీన్ని మనం టైమ్ లైన్ అంటాం టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ మోంటర్ లో హైలైట్ అవుద్ది మనం ఎడిటింగ్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి కదా ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి దీన్ని మనం టూల్ బార్ అంటాం ఈ ప్రోగ్రామ్ మోంటర్ పక్కనే సోర్స్ మోంటర్ ఉంటది ఇది దేనికి అంటే మనం టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ప్రోగ్రామ్ మౌంటర్ లో కనబడుతుంది కదా టైమ్ లైన్ కి ప్రోగ్రామ్ మోంటర్ కి ఎలా కనెక్షన్ ఉందో ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్యానల్ కి సోర్స్ మోటర్ కూడా కనెక్షన్ ఉంటది సపోజ్ ఇక్కడ ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో ప్రివ్యూ చూడాలి అంటే దీని మీద డబుల్ క్లిక్ చేయడం చేయడం మనకి సోర్స్ మోంటర్ లో హైలైట్ అవుద్ది ఇక్కడ మీరు వీడియో ప్లే చేయొచ్చు అలాగే ఈ వీడియోలో చిన్న బిట్ కావాలనుకోండి ఆ చిన్న బిట్ ని ఇక్కడే సపరేట్ చేసి ఆ చిన్న బిట్ వరకు టైమ్ లైన్ లోకి డ్రాగన్ డ్రాప్ చేయొచ్చు నెక్స్ట్ మనం వీడియో ఎఫెర్స్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ అప్లై చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ ప్యానెల్ లో చువర్లో ఎరో కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఎఫెట్స్ అని ఉంటది ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి ఆడియో ఎఫెర్స్ ఆడియో ట్రాన్సాక్షన్స్ వీడియో ఎఫెర్స్ వీడియో ట్రాన్సాక్షన్స్ ప్రీసెట్స్ ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ మనకి వీడియో ప్రాపర్టీస్ ఆడియో ప్రాపర్టీస్ కావాలి అంటే వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉంటది దీంట్లోకి వెళ్ళారు అంటే వీడియో ప్రాపర్టీస్ అన్ని హైలెట్ అవుతాయి అదే మీరు ఆడియో సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆడియో ప్రాపర్టీస్ అన్ని ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోనే హైలైట్ అవుతాయి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ దీనికే కాదు మనం ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేసినా ట్రాన్సాక్షన్స్ అప్లై చేసినా వాటి ప్రాపర్టీస్ కూడా ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లోనే కనబడతాయి నెక్స్ట్ పైన చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి వర్క్ స్పేసెస్ ఉంటాయి ఇవన్నీ అసలు దేనికి అంటే సపోజ్ నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి ఎడిటింగ్ సెలెక్ట్ చేసుకున్నా సపోజ్ మీరు ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం అనుకున్నారు అనుకోండి ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయడం చేయడం ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ మన ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి తగ్గట్టుగా చేంజ్ అయిపోద్ది మీరు రైట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ కనబడతాయి అలాగే మనం ఇక్కడ స్ట్రెచ్ చేసి కూడా ఎఫెక్ట్స్ అప్లై చేయొచ్చు అదే మీరు టైటిల్స్ అన్నారు అంటే మనం టైటిల్స్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోద్ది ఒకవేళ మీరు కలర్ కరెక్షన్ చేద్దాం అనుకుంటే కలర్ మీద క్లిక్ చేస్తారు నాకైతే ఎడిటింగ్ ఏ కావాలి ఎడిటింగ్ మీద క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మనకి పైన మెన్యు బార్ ఉంటది ఇక్కడ మనకి ఫైల్ ఎడిట్ క్లిప్ ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన షార్ట్ కట్లు ఆప్షన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి మీకు ఏ షార్ట్ కట్ కావాలి అన్న ఇందులోకి వెళ్ళి చూడొచ్చు ఇంకా పైన చూసుకున్నాం అంటే టైటిల్ బార్ ఇందాక మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక టైటిల్ ఇచ్చాం కదా ఆ టైటిల్ ఇక్కడ హైలైట్ అవుద్ది నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ చాలా కన్వీనియంట్ గా ఉంటది సపోజ్ నాకు సోర్స్ మౌంటర్ ఇంత వద్దు నాకు చిన్న సైజ్ లో కావాలి అంటే ఇక్కడ రంగు అనే డెబలర్ వచ్చుద్ది నేను సోర్స్ మౌంటర్ సైజ్ తగ్గించుకుంటా అలాగే నాకు టైమ్ లైన్ ఎక్కువ కావాలి అంటే ఇక్కడ రంగనే అనే డెబలర్ వచ్చుద్ది టైమ్ లైన్ సైజ్ పెంచుకుంటా లేదు ఇదంతా నాకు రీసెట్ అయిపోవాలి అంటే విండో లోకి వచ్చి వర్క్ స్పేసెస్ లో ఇక్కడ రీసెట్ సేవ్డ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటది దీని క్లిక్ చేయడం చేయడం మన యూజర్ ఇంటర్ఫేస్ రీసెట్ అయిపోద్ది నెక్స్ట్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ మనకి నచ్చినట్టుగా మార్చుకోవాలి అన్న మార్చుకోవచ్చు ఇక్కడ నాకు టూల్ బార్ ఉంది కదా ఈ టూల్ బార్ నాకు ఇక్కడ ఉండకూడదు మనకి ఫోటో లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా అలా కావాలి అన్న మనం సెట్ చేసుకోవచ్చు ఏం లేదు ఈ టూల్ బార్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ డ్రాగన్ డ్రాప్ చేశారు అంటే టూల్ బార్ ఇక్కడ హైలైట్ అవుద్ది ఇది నాకు సింగిల్ లైన్లో కావాలి అంటే ఇక్కడ డబల వచ్చుద్ది క్లిక్ చేసి డ్రాగ్ చేశారు అంటే సింగిల్ లైన్ లో వచ్చుద్ది ఇలాగా నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసి ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి అన్న క్రియేట్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఇక్కడ ఒకటి క్రియేట్ చేసి ఉంచాను ఇది డిలీట్ చేసి ఇప్పుడు మనం ఫ్రెష్ గా క్రియేట్ చేద్దాం విండో లోకి వెళ్ళి వర్క్ స్పేసెస్ లో ఇక్కడ ఎడిట్ వర్క్ స్పేసెస్ అని ఉంటది దీని క్లిక్ చేసి ఇందులో ప్రతాప్ వర్మ అన్నది నాకు అక్కర్లేదు ఇది సెలెక్ట్ చేసి డిలేట్ అంటున్నా ఓకే అంటున్నా ఇది ఇక్కడ రిమూవ్ అయిపోద్ది ఇప్పుడు నేను టూల్స్ అన్ని ఇలా లెఫ్ట్ సైడ్ సెట్ కదా ఇంకా మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్న చేంజెస్ చేయొచ్చు నాకైతే ఇలా సరిపోద్ది ఇప్పుడు ఒక వర్క్ స్పేస్ కింద క్రియేట్ చేస్తున్నా విండోలోకి వెళ్ళి వర్క్ స్పేసెస్ లో ఇక్కడ సేవ్ యాజ్ న్యూ వర్క్ స్పేస్ అని ఉంది కదా క్లిక్ చేయండి ఇక్కడ నేమ్ అడుగుతుంది ప్రతాప్ వర్మ ఇస్తున్నా ఓకే అంటున్నా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే పైన ఉన్న వర్క్ స్పేసెస్ లో ఇక్కడ ప్రతాప్ వర్మ అన్నది కూడా యాడ్ అవుద్ది సపోజ్ మీరు ఎఫెక్ట్స్ లోకి వచ్చారు అనుకోండి ఎఫెక్ట్స్ కి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోద్ది కదా మళ్ళీ నేను ప్రతాప్ వర్మ అన్నాను అంటే నేను క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ హైలైట్ అవుద్ది యూజర్ ఇంటర్ఫేస్ ఇంటర్ కదా నెక్స్ట్ కొన్ని ఎఫర్ట్స్ అప్లై చేద్దాం నాకు వీడియో ఎక్కడతో స్ప్లిట్ అవ్వాలి మనకి ప్రీమియర్ ప్రో లో స్ప్లిట్ టూల్ ఉండదు నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్న కంట్రోల్ కే అనగానే టూ బిట్స్ కింద డివైడ్ అయింది ఫస్ట్ బిట్ కి ఒక ఎఫెక్ట్ అప్లై చేద్దాం వీడియో సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ప్యానల్ లో ఎఫెక్ట్స్ ఇక్కడ మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా ఇది ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకి చాలా వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి అప్లై చేయొచ్చు మీకు నేమ్ తెలిస్తే డైరెక్ట్ గా ఇక్కడే టైప్ చేసేయచ్చు రిప్లికేట్ అని టైప్ చేస్తున్నా మనకి ఎఫెక్ట్ కనబడుతుంది రిప్లికేట్ అని ఉంది కదా ఈ ఎఫెక్ట్ ని నేను సెపరేట్ చేసుకున్న వీడియో మీద డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా ఇలా డ్రాగన్ డ్రాప్ చేయడం చేయడం మనకి ఎఫెక్ట్ అప్లై అయింది ఫుల్ స్క్రీన్ లో చూడాలి అంటే ప్రోగ్రామ్ ఓంటర్ సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ బటన్ కింద టైల్డ్ కి ఉంటది ఇది క్లిక్ చేసా అంటే ఫుల్ స్క్రీన్ లో కనబడుతుంది మళ్ళీ ఎస్కేప్ కింద టైల్ కి ప్రెస్ చేసిన ఈ ఎఫెక్ట్ ఇంకా కలర్ఫుల్ గా చేద్దాం దాని కోసం మనం ఎఫెక్ట్ అప్లై చేసాం కదా ఈ ఎఫెక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఉంటాయి అప్లై చేసిన ఎఫెక్ట్ ఇందులో ఇక్కడ మనకి మాస్క్ అప్లై చేయడానికి ఆప్షన్ ఉంటది ఈ రెక్టాంగులర్ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నా ఇలా క్లిక్ చేయడం చేయడం మనకి ఎఫెక్ట్ అప్లై అయింది నెక్స్ట్ ఇక్కడ మాస్క్ ఎక్స్ప్లనేషన్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది ఇంక్రీజ్ చేస్తున్నా నెక్స్ట్ అలాగే ఇక్కడ మాస్క్ ఫెదర్ అని ఉంది ఇది కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నా నెక్స్ట్ కింద ఇన్వర్టెడ్ అని ఉంది కదా ఇక్కడ మార్క్ పెట్టుకోండి పెట్టుకోవడం పెట్టుకోవడం మనకి ఎఫెక్ట్ ఇలా అప్లై అవుద్ది మీరు ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అన్న చేయొచ్చు నాకు ఎక్స్ప్లెనేషన్ తగ్గాలి అంటే తగ్గించుకుంటా నెక్స్ట్ ఫెదర్ కూడా కొంచెం తగ్గాలి అంటే ఇక్కడికి వచ్చి ఫెదర్ తగ్గించుకుంటా ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఎస్కేప్ బటన్ కింద టైల్ కి ప్రెస్ చేసినా జూమ్ లో చూడండి ఇలాగా ఒక ఎఫెక్ట్ రన్ అయ్యేలాగా క్రియేట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఈ ఎఫెక్ట్ వద్దకోండి మనం టెంపరీగా హైడ్ లో పెట్టుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసాం అంటే టెంపరీగా హైడ్ అవుద్ది అసలు ఈ ఎఫెక్ట్ ఏ నాకు వద్దు అంటే దీన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో డిలేట్ అన్నా ఉంటే ఎఫెక్ట్ రిమూవ్ అయిపోద్ది నెక్స్ట్ ఎఫెక్ట్ కోసం ఇక్కడ ఒక పిఎన్జి ఫైల్ ఉంది దీన్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుంటున్నా ఇప్పుడు అప్లై చేసే ఎఫెక్ట్ మనం మెయిన్ గా పిఎన్జి ఫైల్స్ అప్లై చేస్తాం ఇక్కడ టింట్ అని టైప్ చేస్తున్నా ఉంది కదా దీన్ని పిఎన్జి ఫైల్ మీదకి డ్రాగన్ డ్రాప్ చేయండి అసలు ఈ టింట్ ఎఫెక్ట్ ఎలా యూజ్ అవుద్ది అంటే సపోజ్ మీ దగ్గర ఒక పిఎన్జి లోగో ఉందనుకోండి ఆ లోగో కలర్లు మార్చాలి అంటే కుదరదు అదే మీరు ఈ టింట్ ఎఫెక్ట్ యూజ్ చేశారు అంటే మీకు నచ్చిన కలర్ ఆ లోగోకి అప్లై చేయొచ్చు ఒక పిఎన్జి ఫైల్ ఉంది కదా ఈ పిఎన్జి ఫైల్ కి టింట్ అప్లై చేయడం చేయడం ఇక్కడ ఉన్న కలర్లు అప్లై అయినాయి ఇక్కడ బ్లాక్ వైట్ అప్లై అయింది కదా ఇక్కడ మీకు నచ్చిన కలర్ సపోజ్ నాకు పింక్ కావాలనుకోండి పింక్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంట పింక్ లోకి మారిపోద్ది ఈ వైట్ కూడా మార్చాలి అంటే క్లిక్ చేసి మార్చుకుంటారు ఇలాగ రెడ్ పింకు కలర్ కాంబినేషన్ లో ఇది మీరు పిఎన్జి టెస్ట్ కూడా అప్లై చేయొచ్చు ఎల్లో ఇస్తున్నా ఓకే అంటున్నా నెక్స్ట్ ఇంకా చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి ఫుల్ కోర్స్ లో ఈ ఎఫర్ట్స్ గురించి అలాగే సాఫ్ట్వేర్ లో ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎలాగా ఫుల్ కోర్స్ కాకుండా క్లాసెస్ వైజ్గా గా నేర్చుకుందాం అనుకున్న ప్రీమియర్ ప్రో క్లాసెస్ వైజ్ గా ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇంకా ఫైనల్ గా ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం మనం వీడియో ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఫైల్ లో ఎక్స్పోర్ట్ లో ఇక్కడ మీడియా అని ఉంటది మీడియా మీద క్లిక్ చేయండి ఫార్మాట్ వచ్చేటప్పటికి నాకు హెచ్ టూ సిక్స్ ఫోర్ ఏ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ రెండర్ ఎట్ మాక్సిమం డెప్త్ అని ఉంది కదా ఇక్కడ మార్క్ పెట్టుకోండి నెక్స్ట్ బిట్ రేట్ సెట్టింగ్స్ లో ఇక్కడ విబిఆర్ వన్ పాస్ అని ఉంది కదా ఇక్కడ నేను విబిఆర్ టూ పాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ దగ్గర మార్క్ పెట్టలేకపోతే మార్క్ పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ అని ఉంటది ఎక్స్పోర్ట్ మే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం చేయడం ఇక్కడ ఉన్న వీడియో ప్రాసెసింగ్ అవుద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవ్వడం అవ్వడం మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ సాఫ్ట్వేరే కాదు మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం